వెల్కమ్ టు స్క్రీన్ మస్తి నేను మీ శివాణి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడికి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లేఖ రాశారు మంత్రుల తర్వాత తనతో ప్రమాణ స్వీకారం చేయించడం అసలు పద్ధతులకు విరుద్ధమని చెప్పారు ప్రతిపక్ష నాయకుడి హోదా కూడా ఇవ్వకూడదని ముందుగానే వాళ్ళందరూ కూడా నిర్ణయించుకున్నట్లుగా ఉందని విపక్షంలో ఎవరికి ఎక్కువ సీట్లు ఉంటే వారికి ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వాలని చట్టంలో నిర్వచించారని జగన్ లేఖలో ప్రస్తావించారు ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే పది శాతం సీట్లు ఉండాలని చట్టంలో ఎక్కడ కూడా అలాంటిది లేదని పార్లమెంటు కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కానీ ఈ నిబంధన అసలు ఎవరు పాటించడం లేదని లేఖలో పేర్కొన్నారు జగన్ ప్రధాన ప్రతిపక్ష పార్టీ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అంటే ఎవరనే విషయాన్ని చట్టంలో చాలా స్పష్టం పొందుపరచారని లేఖలో జగన్ గుర్తు చేశారు ఆంధ్రప్రదేశ్ పేమెంట్ ఆఫ్ శాలరీస్ అండ్ పెన్షన్ అండ్ రిమూవల్ ఆఫ్ డిస్క్వాలిఫికేషన్ యాక్ట్ పంతొమ్మిది వందల యాభై మూడు చట్టంలో పన్నెండు బీలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ అంటే ఎవరనే విషయాన్ని చాలా స్పష్టంగా నిర్వచించారని ఆ అంశాన్ని లేఖలో ప్రస్తావించారు విపక్షంలో ఉన్న పార్టీలో ఎవరికి ఎక్కువ సంఖ్యాబలం ఉంటే వారికి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలని చట్టం చెప్తుంది అన్నారు టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఎన్నికలకు ముందే పొత్తు పెట్టుకున్నాయని సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం వల్ల విపక్షంలో వైఎస్ఆర్సీపీకి మాత్రమే ఉందా అన్నారు జగన్ జూన్ ఇరవై ఒకటిన అసెంబ్లీలో జరిగిన ప్రమాణ శ్రీకార కార్యక్రమాన్ని గనక చూస్తే వైఎస్ఆర్సిపికి ప్రతిపక్షంగా కూడా గుర్తించడంలో పార్టీ శాసనసభ పక్ష నాయకుడిగా తనకు ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించడంలో అధికార పార్టీ ఉద్దేశాలేంట అసలు బయటపడ్డాయన్నారు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్సిపికి నలభై శాతం ఓట్లను సాధించి లేఖలో ప్రస్తావించారు జగన్ ప్రజా సంబంధిత అంశాలపైన అసెంబ్లీలో ప్రజల తరఫున ప్రాతినిధ్యం వహించాల్సిన బాధ్యత తమపైన ఉంది అన్నారు జగన్ వైయస్సార్సీపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా గనక ఇవ్వకపోతే అసెంబ్లీ కార్యకలాపాలలో కట్టడి చేస్తున్నట్లు అవుతుంది అని చెప్పారు ప్రభుత్వ విధానాలపైన ప్రతిపక్ష పార్టీగా అభిప్రాయాలను చెప్పేలాగా చట్టబద్ధమైన భాగస్వామ్యం ప్రధాన ప్రతిపక్ష పార్టీకి లభిస్తుంది అన్నారు అసెంబ్లీలో వివిధ అంశాలపైన బలమైన చర్చలు గనక జరిగే అవకాశం కూడా కనిపించిందన్నారు అసెంబ్లీ సీట్లలో పది శాతం సీట్లు రాలేదన్న కారణంతోనే వైఎస్ఆర్సీపీకి శాసనసభ పక్షానికి ప్రధాన ప్రతిపక్ష హోదాని రాదనే చర్చ కూడా జరిగిందన్నారు భారత రాజ్యాంగ ప్రకారం ఆర్టికల్ రెండు వందల ఎనిమిది కింద ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నోటి చేసిన సభ ప్రవర్తన నియమావళి పాలన సీటు వస్తేనే ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించాలనే విషయాన్ని కూడా ఎక్కడా చెప్పలేదన్న విషయాన్ని గుర్తు చేశారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ఈ నిబంధన ఎవరు కూడా పాటించలేదనే అంశాన్ని లేఖలో గుర్తు చేశారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు లోక్సభలో ఐదు వందల నలభై మూడు స్థానాలకు ఎన్నికలు జరిగితే టీడీపీ ముప్పై ఎంపీ సీట్లు గెలుచుకుందని అప్పుడు సభలో పది శాతం సీట్లు లేకపోయినప్పటికీ కూడా అప్పుడు టీడీపీకి చెందిన పర్వతనేని ఉపేంద్రను ప్రధాన ప్రతిపక్ష నేతగా గుర్తించారని లేఖలో ప్రస్తావించారు పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో రెండు వందల తొంభై నాలుగు సీట్లు కాంగ్రెస్ పార్టీకి ఇరవై ఆరు సీట్లు మాత్రమే వచ్చాయని పది శాతం సీట్లు కాంగ్రెస్ పార్టీకి లేకపోయినా పి జనార్దన్ రెడ్డిని ప్రధాన ప్రతిపక్ష నేతగా గుర్తించారని చెప్పారు రెండు వేల పదిహేనులో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో డెబ్బై స్థానాలకు గాను బీజేపీ కేవలం మూడు సీట్లు వచ్చినా ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇచ్చారన్నారు ఇక ఈ అంశాలను కేవలం ప్రజా ప్రయోజనాల రీత్యా స్పీకర్ దృష్టికి తీసుకువస్తున్నానని చెప్పారు ప్రజల తరపున అసెంబ్లీలో గొంతు విప్పడానికి తగిన సమయం లభించాలనే ఉద్దేశంతోనే ఈ లేఖ రాసినట్టుగా ఆయన తెలిపారు ఫర్ మోర్ అప్డేట్ సబ్స్క్రైబ్ టు స్క్రీన్ మస్త